కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్న నేపథ్యంలో ఆటో యూనియన్లకు ఇబ్బందులు అవుతున్నాయి. ఆటో సమస్యలకు మా సమస్యలు పరిష్కరించాలనిపించి యూనియన్ వారు అడుగుదాం, అసలు మీకు ఉన్న సమస్యలు ఏంటి, ఎందుకోసం మీరు ధర్నా చేపట్టారు? సార్, మాకు ఇప్పుడు ఈ బస్సు ఫ్రీ మహాలక్ష్మి పథకం పెట్టిండ్రు సీఎం గారు, ఈ పెట్టడం వలన మాకు బస్సు ఫ్రీ అని అంటుండ్రు. మా ఆటోలో ఎక్కే ఆడవాళ్ళు కూడా ఎక్కలేరు. మేమేం చేస్తున్నామంటే రోజు 500 సంపాదించేది, ఇవాళ 100 రూపాయలు కూడా సంపాదించుకొని ఇంటికి తీసుకొని పోలేకపోతున్నాము. ఎందుకంటే మా భార్య బిడ్డలు మా పిల్లలు మేమేం చేయాలి, మా స్కూల్ పిల్లలు మేము రోడ్డు మీద పడాల్సిన అవసరం వచ్చింది. ఈ మహాలక్ష్మి పథకమాన్ని ఈ ఫ్రీ బస్ని తీసేయగలరని రద్దు చేయగలరని మేము మన రేవంత్ రెడ్డి అన్నగారిని సీఎం గారిని దయచేసి. మీరు గతంలో ఎంత సంపాదిస్తుండే రోజువారీగా, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు? మేము గతంలో రోజువారీగా 500-600 సంపాదిస్తుంటుంది, ఇప్పుడు 100-200 రూపాయలు కావడం కూడా లేదు. అందుకే మేము వట్టిగా ఆటోలు పెట్టుకొని రోజు ఇంటికి వచ్చి పోయాల్సింది. మా ఇంట్లో మా భార్య పిల్లలు కూడా తిండి పెట్టలేకపోతున్నాము, బాధపడుతున్నాము. మరో ఫైనాన్స్ ఇప్పుడు మేము బండ్లు ఫైనాన్స్ మీద తీసుకుని ఉన్నాయి, నెల వచ్చే వరకు వాటికి కిస్తీ కట్టాలంటే కూడా బాగా ఇబ్బంది అవుతున్నది. మా బాధలన్నీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని మన సీఎం గారు రేవంత్ రెడ్డి అన్నగారు దయచేసి మా ఆటో కార్మికుల మీద కొద్దిగా దయ చూపించి ఫ్రీ బస్సులని రద్దు చేయాలని చెప్పేసి మేము సీఎం గారిని కోరుకుంటాం. మీరు ఆటోలు ఎక్కడి నుండి ఎక్కడికి నడిపే వాళ్ళు రోజు? మేము నిజామాబాద్, ఇప్పుడు మల్లారము, ఇప్పుడు డిచ్పల్లి, ఈ మండల్ వేదిగా నిజామాబాద్ జిల్లా వేదిగా నడిపే వాళ్ళము. ఆరం నుంచి కూడా, బోధన నుంచి కూడా నడిపే వాళ్ళము. అటువంటి అప్పుడు మాకు పేసెంజర్ ఎక్కలేరు. మాకు పేసెంజర్ ఎక్కేవారు కూడా ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు, మగవాళ్ళు తక్కువ. ఆడవాళ్ళు ఎక్కేటోళ్ళు కూడా ఎక్కలేరు, దాని వలన మాకు ప్రభావం పడుతుంది. డీజిల్ పైసలు కూడా వెళ్ళతలేవు. ఈ విధంగా కష్టపడుతుంది. రేపన్నాడు మా భార్య బిడ్డలు మా కుటుంబాలే రోడ్డున పడాల్సి వస్తున్నది. ఆటో కార్మికుల 15 లక్షలు కూడా కార్మికులు ఉన్నారు, 40 లక్షల కుటుంబాలు ఉన్నాయి ఈ ఆటోల మీద జీవించటి. దీనివలన బాగా ప్రభావం పడుతుంది మా బతుకులు. మీరు ఈ విధంగానే ఇదే విధంగా మీరు బస్సు ఫ్రీ పెట్టినామనుకో, మేము రేపటి నాడు మా 40 లక్షల కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుంది, మా బతుకులు ఆత్మహత్య కూడా చేయాల్సుకొని రావాల్సి వస్తున్నది. మాకు మీరు చెప్పండి, మీరు మీకు ఎన్ని ఆటోలు ఉన్నాయి, రోజు ఎక్కడి నుండి ఎక్కడికి నడిపేవాళ్ళు? మేము నిజామాబాద్ నుంచి పట్టణంలోనే నడిపేవాళ్ళము. మాకు పట్టణంలో మామూలుగా రోజు 1000 రూపాయలు గిరాకేది, ఇప్పుడు 300-400 కూడా కావట్లేదు. అంటే నిజామాబాద్ నగరంలో బస్సులు అయితే లేవు, అంటే మీకేం ఇబ్బంది అవుతుంది? నిజామాబాద్ నగరంలో బస్సులు లేవు కరెక్టే, కానీ బస్సులు ఫ్రీ బస్సులు చేయడం వల్ల గల్లీలోకి వెళ్ళి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడనే రోడ్డు మీద బస్సును ఆపుకొని ఎక్కుతుండ్రు. మేము చూస్తున్నాము, మాకు ఆ సంఘటన కనబడుతుంది. ఆ విధంగా మాకు కిరాయిలు కావట్లేదు. అంటే ఎంత సంపాదించేవాళ్ళు? మేము 500 రూపాయలు సంపాదించేవాళ్ళము లోకల్లో, అవి కూడా కావట్లేదు. మినిమం ఇప్పుడు ఏంటంటే నెల వచ్చిందంటే మన స్కూల్ పిల్లల ఫీజులు కానీ, కుటుంబ భారం, కుటుంబం ఖర్చులు కానీ, ఇల్లు కిరాయి కానీ, ఇన్స్టాల్మెంట్ కానీ, ఇవన్నీ కావాలంటే మినిమం ఒక ఆటో డ్రైవర్కి వచ్చేసి 20,000 రూపాయలు నెలకు కావాలి. ఉపాల్ మండల ఆటో అధ్యక్షుడిని, మాకు డబల్ బెడ్రూమ్ ఏమైనా అవసరం లేదు. మా ఆటో డ్రైవర్లు ఏదైతే ఉన్నారో, ఇంట్లో ఏవైతే ఇంట్లో కిరాయిలు కట్టుకుని బతికే ఉన్నారో అందరూ ఆటో మీద, స్కూల్ పిల్లల ఫీజు కట్టాలా, మాకు ఏదో ఒక న్యాయం చేయాలని రేవంత్ గారిని కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటి మీ సమస్య ఏంటి? మా సమస్య ఫ్రీ బస్ అనేది రద్దు చేయాలా. ఎందుకంటే అందరికీ 99% మంది ఏమో ఫైనాన్స్ మీద ఉన్నారు, ఎవ్వరు ఓన్ లేరు. ఫైనాన్స్ కట్టాలంటే కంపల్సరీ వాళ్ళకి 7800 డైలీ చేయాలా, అవి అయితే లేవు. డీజిల్ ప్రైస్ కూడా ఎక్కువనే ఉంది, దానికి కూడా ఏమైనా పరిష్కారం చేస్తారా? మళ్ళీ మాకు ఇట్లా లేకపోతే నెలకి 15,000 ఇచ్చి ఆదుకోవాలా, 15,000 ఇచ్చి ఆదుకోవాలని చెప్తున్నాం మా సీఎం సార్. విధంగా చూసుకోవచ్చు ఆటో వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి, ఎందుకంటే ఫ్రీ బస్సులను బంద్ చేస్తే మాకు ఆటోలో ప్రయాణికులు ఎక్కుతారు, మహిళా ప్రయాణికులు అత్యధికంగా మా ఆటోలో ప్రయాణిస్తారు కాబట్టి ఫ్రీ బస్సులను బంద్ చేయాలి. లేదా ప్రభుత్వము ఫ్రీ మహిళల కోసం ఫ్రీ బస్సులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా మా ఆటోలను ఆదుకునే విధంగా ఒక మహిళ ఆటో యూనియన్కి వాళ్ళ ఆటో వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ఇస్తే బాగుంటుందని చెప్పి ఆటో యూనియన్, ఆటోకు సంబంధించిన ఆటో ఓనర్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.